ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన హిట్లర్ చిత్రానికి నిర్మాతలు ఎమవి లక్ష్మి ఎడిటర్ మోహన్ పెట్టిన ఖర్చు చిరంజీవి రెమ్యునరేషన్ అరవై లక్షలు మలయాళ రీమేక్ హక్కులు ముప్పై లక్షలతో పాటు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తంగా ఐదు కోట్ల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ని లహరి మ్యూజిక్ వారికి ముప్పై లక్షలకు అమ్మడంతో పాటు సాటిలైట్ హక్కుల్ని ఈటీవీ వారికి డెబ్బై ఐదు లక్షలకు అమ్మేశారు ఇక ఏరియల్ వారీగా సినిమాను ఎంతకు అమ్మారంటే నైజం కోటి ఇరవై ఐదు లక్షలు సీడెడ్ తొంభై ఎనిమిది లక్షలు ఉత్తరాంధ్ర ఎనభై ఎనిమిది లక్షలు ఈస్ట్ గోదావరి ఎనభై ఆరు లక్షలు వెస్ట్ గోదావరి డెబ్భై ఏడు లక్షలు కృష్ణా డెబ్బై మూడు లక్షలు గుంటూరు డెబ్భై నాలుగు లక్షలు నెల్లూరు ముప్పై ఐదు లక్షలు కర్ణాటక పది లక్షలు తమిళ డబ్బింగ్ పది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా పది లక్షలతో ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షలకు సినిమాను అమ్మేశారు ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ థియేటర్ గల వ్యాపారంతో నిర్మాత ఎంవి లక్ష్మి ఎడిటర్ మోహన్కు వచ్చిన లాభం రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలు థియేటర్లలో ఈ సినిమా హిట్గా నిలవాలంటే కనీసం ఆరు కోట్ల తొంభై లక్షలైనా సంపాదించాలి ఆరు కోట్ల తొంభై లక్షల లక్ష్యంతో కలెక్షన్ల వేట ప్రారంభించిన హిట్లర్ ఎనభై తొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి డెబ్భై ఏడు కేంద్రాలు నలభై రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడడమే కాకుండా ఫుల్ రన్లో సినిమాకి వచ్చిన సీరిని ఒక్కసారి గమనిస్తే నైజం కోటి ఎనభై ఏడు లక్షల పదివేలు సిడెడ్ కోటి పది లక్షల పదిహేడు వేలు ఉత్తరాంధ్ర తొంభై ఏడు లక్షల ఇరవై మూడు వేలు ఈస్ట్ గోదావరి తొంభై రెండు లక్షల ముప్పై ఏడు వేలు వెస్ట్ గోదావరి ఎనభై ఏడు లక్షల నలభై మూడు వేలు కృష్ణ డెబ్భై ఆరు లక్షల పంతొమ్మిది వేలు గుంటూరు ఎనభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేలు నెల్లూరు నలభై తొమ్మిది లక్షల యాభై మూడు వేలు కర్ణాటక పదిహేను లక్షల పదిహేను వేలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై మూడు లక్షల తొంభై వేలతో ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల షేరుని పద్నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై మూడు రూపాయల గ్రాసుని సాధించి పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ నాను థియేట్రికల్ రైట్స్తో నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల లాభంతో సినిమా బ్లాక్ గా నిలిచింది సరిగ్గా హిట్లర్ విడుదలైన ఆరు రోజుల గ్యాప్లో శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య చిత్రానికి నిర్మాత నందమూరి రామకృష్ణ పెట్టిన ఖర్చు మూడు కోట్ల యాభై లక్షలు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తంగా మూడు కోట్ల అరవై రెండు లక్షల బడ్జెట్ అయ్యింది ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ని ఇరవై లక్షలకు అమ్మడంతో పాటు సాటిలైట్ హక్కుల్ని యాభై లక్షలకు ఈటీవీ జెమినీ టీవీ వారికి అమ్మేశారు ఇక ఏరియల్ వారీగా సినిమాను ఎంతకు అమ్మారంటే నైజం ఎనభై ఐదు లక్షలు సిడెడ్ అరవై మూడు లక్షలు ఉత్తరాంధ్ర యాభై మూడు లక్షలు ఈస్ట్ గోదావరి నలభై రెండు లక్షలు వెస్ట్ గోదావరి ముప్పై మూడు లక్షలు కృష్ణా నలభై ఏడు లక్షలు గుంటూరు నలభై ఐదు లక్షలు నెల్లూరు నలభై ఏడు లక్షలు కర్ణాటక ఇరవై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై లక్షలతో నాలుగు కోట్ల యాభై ఏడు లక్షలకు సినిమాను అమ్మేశారు ఆడియో రైట్స్ డిజిటల్ రైట్స్ థియేటర్ గల వ్యాపారంతో నిర్మాత నందమూరి రామకృష్ణకు దక్కిన లాభం కోటి అరవై ఐదు లక్షలు ఇక థియేటర్లలో పెద్దన్నయ్య సినిమా హిట్గా నిలవాలంటే కనీసం నాలుగు కోట్ల అరవై లక్షలైనా సంపాదించాలి నాలుగు కోట్ల అరవై లక్షల లక్ష్యంతో కలెక్షన్ల వేట ప్రారంభించిన పెద్దన్నయ్య డెబ్బై కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ముప్పై నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడడమే కాకుండా ఫుల్ రన్లో సినిమాకు వచ్చిన సీరుని ఒక్కసారి గమనిస్తే నైజం కోటి యాభై లక్షల పద్దెనిమిది వేలు సిడెడ్ తొంభై ఏడు లక్షల ఇరవై ఏడు వేలు ఉత్తరాంధ్ర ఎనభై ఆరు లక్షల పంతొమ్మిది వేలు ఈస్ట్ గోదావరి డెబ్భై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేలు వెస్ట్ గోదావరి అరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేలు కృష్ణ డెబ్భై మూడు లక్షల నలభై మూడు వేలు గుంటూరు ముప్పై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేలు నెల్లూరు యాభై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేలు కర్ణాటక ఇరవై నాలుగు లక్షల నలభై ఏడు వేలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై ఎనిమిది లక్షల అరవై ఆరు వేలతో ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయల షేరుని పన్నెండు కోట్ల పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయల గ్రాసుని సాధించి పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ నాను థియేట్రికల్ బిజినెస్తో నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయల లాభంతో పెద్దన్నయ్య చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది